हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ मनम होल सर्किल बेरिंग नी रिड्यूस्ड बेरिंग ला एला कन्वर्ट चेयालो नेर्चुकुंदामु। नेनु मीकु एग्जांपल्स तो एक्सप्लेन चेस्तानु। ईजी मेथड उंटुंदी इदी। ई मेथड ईजीगा उंटुंदी। मुंदुगा मीरु नेनु प्रीवियस वीडियोलो चेप्पिनट्टु इदी गुर्तुपेट्टुकोंडी, नार्थ, साउथ, ईस्ट, वेस्ट। ఫస్ట్ ఒక క్వశ్చన్ తీసుకున్నాము. సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్, ఇది హోల్ సర్కిల్ బేరింగ్. సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ని మనం రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఇది డ్రా చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. 78 డిగ్రీస్ అంటే ఇది 0 డిగ్రీస్ 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. ఇలా ఇది 78 డిగ్రీస్ 20 మినిట్స్. దీన్ని రెడ్యూస్డ్ బేరింగ్లో కన్వర్ట్ చేయాలి. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనకి ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా రాసేచ్చు, రెడ్యూస్డ్ బేరింగ్ ఈక్వల్ టు నార్త్ ఈస్ట్ రాయాలని చెప్పాను నేను. నార్త్ ఈస్ట్ మధ్యలో ఇచ్చిన యాంగిల్ 78 డిగ్రీస్ 20 మినిట్స్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఇస్తే మనకు చాలా ఈజీ అయిపోతుంది. జస్ట్ ఈ క్వాడ్రంట్స్ రాస్తే సరిపోతుంది నార్త్ ఈస్ట్ అని. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, 130 డిగ్రీస్ 30 మినిట్స్. ఇది చూస్తే 90 డిగ్రీస్ ఇంకా 180 డిగ్రీస్ మధ్యలో ఉంది ఇది, కాబట్టి ఇక్కడ ఎక్కడో వస్తుంది మనకి. మనకు హోల్ సర్కిల్ బేరింగ్ నార్త్ లైన్ నుంచి ఇచ్చారు కాబట్టి ఇలా డ్రా చేసుకోండి. నార్త్ లైన్ నుంచి ఇక్కడికి 130 డిగ్రీస్ 30 మినిట్స్ ఉంది, కానీ మనకు కావాల్సింది ఈ యాంగిల్ సౌత్ నుంచి కావాలి. ఈ మొత్తం ఎంతో మనకు తెలుసు, మొత్తం 180 డిగ్రీస్. 180లో నుంచి ఇచ్చిన యాంగిల్ తీసేస్తే మనకి రెడ్యూస్డ్ బేరింగ్ వచ్చేస్తుంది. ఆర్బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఇచ్చిన యాంగిల్ 130 డిగ్రీస్ 30 మినిట్స్. మనకి 49 డిగ్రీస్ 30 మినిట్స్ వస్తుంది. ఇంకా ఈ క్వాడ్రంట్స్ గుర్తుపెట్టుకోండి, సౌత్ సౌత్ ఈస్ట్. మనకు వేరే ఏ టేబుల్ అవసరం లేదు, జస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాము, 280 డిగ్రీస్ 30 మినిట్స్. 280 అంటే ఇది 270 కాబట్టి 270 తర్వాత ఇక్కడ వస్తుంది మనకి ఈ మొత్తం యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 270 డిగ్రీస్ 280 డిగ్రీస్ 30 మినిట్స్. మనకు కావాల్సింది ఇది, ఇదంతా ఉంది కానీ మనకి నార్త్ లైన్ రిఫరెన్స్గా తీసుకొని ఈ యాంగిల్ కావాలి. ఈ మొత్తం యాంగిల్ ఎంతో మనకు తెలుసు, మొత్తం యాంగిల్ 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ల నుంచి ఇచ్చిన వాల్యూ తీసేయాలి. సో ఆర్బి ఈక్వల్ టు 360 డిగ్రీస్ మైనస్ 280 డిగ్రీస్ 30 మినిట్స్. ఆన్సర్ 79 డిగ్రీస్ 30 మినిట్స్. క్వాడ్రంట్స్ రాయాలి, నార్త్ వెస్ట్. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకో క్వశ్చన్, 232 డిగ్రీస్ 30 మినిట్స్. 232 అంటే మనకి 180 270 మధ్యలో వస్తుంది. ఇక్కడ వచ్చింది అనుకోండి ఈ నార్త్ నుంచి ఇక్కడ వరకు, కానీ మనకు కావాల్సింది ఈ యాంగిల్.
ఈ మొత్తం యాంగిల్ ఎంతో తెలుసు మనకి 232 degrees 30 minutes. వచ్చిన దాంట్లో నుంచి మనం ఇది తీసేయాలి, అంటే 180 degrees తీసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. సో ఆర్బి ఈక్వల్ టు కంప్లీట్ 232 degrees 30 minutes. ఈ ఇచ్చిన కంప్లీట్ యాంగిల్లో నుంచి ఈ 180 పోర్షన్ తీసేస్తున్నాము. తీసేస్తే 52 degrees 30 minutes వస్తుంది. ఇంకా సౌత్ వెస్ట్. ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నెక్స్ట్ రెడ్యూస్డ్ బేరింగ్ని హోల్ సర్కిల్ బేరింగ్లో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. ఇది కూడా సేమ్, ఇది గుర్తుండాలి, ఈజీ అయిపోతుంది. మీకు ఈ మెథడ్ నచ్చితే మీరు ఇది యూజ్ చేయండి, లేకపోతే టేబుల్ని గుర్తుపెట్టుకొని కూడా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, రెడ్యూస్డ్ బేరింగ్ వాల్యూ ఇచ్చారు మనకి నార్త్ 30 degrees 30 minutes. సో నార్త్ ఈస్ట్ అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఈజీ, మనకి సేమ్ రాసేయచ్చు. హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు సేమ్ 30 degrees 30 minutes, సేమ్ వాల్యూ ఉంటుంది, చేంజ్ ఏముండదు. బట్ మనం నార్త్ ఈస్ట్ రాయకూడదు, ఇక్కడ ఓన్లీ యాంగిల్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సౌత్ 28 degrees 30 minutes ఈస్ట్. సౌత్ ఈస్ట్ ఇచ్చారు. సో సౌత్ ఈస్ట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది, అంటే ఈ యాంగిల్ ఇచ్చారు మనకి. సో ఇట్ 0, 90, 180 degrees, 270 degrees, ఈ కంప్లీట్ యాంగిల్ 360 degrees. సౌత్ ఈస్ట్ సెకండ్ క్వాడ్రంట్ ఈ యాంగిల్ ఇచ్చారు, కానీ మనకి ఇక్కడ నుంచి యాంగిల్ కావాలి. ఇది కావాలంటే ఈ కంప్లీట్ యాంగిల్ 180 degrees నుంచి ఈ యాంగిల్ తీసేయాలి. 28 degrees 30 minutes తీసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది. సో 180 degrees minus 28 degrees, ఈక్వల్ టు 151 degrees 30 minutes వచ్చేసింది. క్వాడ్రంట్స్ తీసేయాలి, రాయకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, సౌత్ 47 degrees 50 minutes వెస్ట్. సౌత్ వెస్ట్ మీన్స్ ఫోర్త్ క్వాడ్రంట్. ఈ వాల్యూ ఇచ్చారు మనకి. కానీ మనకు కావాల్సింది నార్త్ నుంచి కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి. మనకి ఈ యాంగిల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు తెలుసు 180 degrees. 180 degrees ఇచ్చిన యాంగిల్ యాడ్ చేసేయాలి. సో 180 degrees + 47 degrees 50 minutes ఈక్వల్ టు 227 degrees 30 minutes. ఇంకొక క్వశ్చన్, నార్త్ 28 degrees 30 minutes వెస్ట్. సో నార్త్ వెస్ట్ అంటే లాస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఈ యాంగిల్ ఉంది మన దగ్గర, కానీ మనకు కావాల్సింది నార్త్ లైన్ నుంచి కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కావాలంటే ఈ 360 degrees నుంచి ఇచ్చినది తీసేసేయాలి. సో WCB ఈక్వల్ టు 360 degrees - 28 degrees
30 minutes equal to 331 degrees 30 minutes. ఈ విధంగా మనం ఈజీగా ఇలా డ్రా చేసుకొని చేయొచ్చు. ఇంకా వేరే మెథడ్ టేబుల్ గుర్తుపెట్టుకొని కూడా చేయొచ్చు. మీకు ఏ మెథడ్ ఈజీ అవుతే ఆ మెథడ్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.